యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు వారిని మీ అందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే పెద్దలందర్నీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం యువగళం పాదయాత్రకు తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి తండ్రిని మరిపిస్తాను అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత తండ్రిని తిట్టిస్తున్నాడు ఇటువంటి కొడుకు రాజశేఖర్ రెడ్డి గారికి ఎట్లా పుట్టడా అనేటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి మనం ఈ 4.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఒక పక్క రాష్ట్ర సంపద మొత్తాన్ని జగన్ మోహన్ రెడ్డి దోచేస్తుంటే ఇక ఆయన శాసనసభ్యులు మంత్రులు మాత్రం ఊరుకుంటారా కింద ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులు కూడా ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి 4 మాసాల్లోనే నేను ఒకసారి బెంగళూరు వెళ్ళాను అక్కడ అనంతపూర్కు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ఒక వైసీపీ నాయకుడి యొక్క వాయిస్ నాకు వినిపించాడు అదేంటే అన్నానంటే కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఆయన అనంతపూర్ చిత్తూరు జిల్లాలకు హోమ్ డెలివరీ సప్లై చేస్తాడు ఈ జర్నలిస్ట్ అడిగాడు ఏమయ్యా రెడ్డి గారు ఈ విషయం తెలిస్తే మీ నాయకుడు కోపడ్డా అని ఆయన అప్పుడు చెప్పిన సమాధానం అయితే ఆ బూతులు నేను మాట్లాడలేను కానీ అతని పాదయాత్రకి నేను కోట్లు ఖర్చు పెట్టాను ఇవాళ అధికారంలోకి రాగానే అతను ఒక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు మేము బతకొద్దా మరి మేము కూడా బతకాలి కదా అడగమని జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్తానని చెప్పాడు అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మొత్తం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అవినీతిని ప్రశ్నిస్తే వారిని వెంటనే పోలీసులు జైల్లో పెడతారు మరి ఈ నాయకులు చేసేటువంటి దోపిడీలో వీళ్ళకి ఎంత వాటా ఇస్తున్నారో తెలియట్లేదు కానీ వెంటనే అవినీతిని ప్రశ్నించిన ఇసుక దందాన్ని ప్రశ్నించిన మట్టి దోపిడీని ప్రశ్నించిన లిక్కర్ దొంగ లిక్కర్ దొంగజారా వ్యాపారాన్ని ప్రశ్నించిన గంజా వ్యాపారాన్ని ప్రశ్నించిన వెంటనే పోలీసులు మాత్రం కేసులు పెడతారు ఎవరైనా గూండాలు మీ మీద దాడి చేస్తే మాత్రం అది మాత్రం పట్టించుకోరు తన్నులు తిన్నటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టేటువంటి పరిస్థితి మీరు చూశారు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రాజెక్ట్ సందర్శన పేరుతో ఉన్న చిత్తూరు జిల్లాకి వెళ్తే ఆయన మీద రాళ్ల దాడ చేసి తిరిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్ద ఆయన మీద 307 కేసులు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన పక్కనే ఉన్నటువంటి ఆర్ఆర్ సెంటర్ పులిచింత ప్రాజెక్ట్ నిర్వాసితులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా నేను పెదకరుపాళ్ళు 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు వీరందరూ అక్కడ ఉన్నారు. ఆర్ఆర్ సెంటరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పులిచింత ప్రాజెక్టు కోసం త్యాగం చేసి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆ రోజున లోకేష్ గారికి ఒకసారి గుర్తు చేసి మీరు చౌటబాబాయిపాలెం ఆర్ఎండ్ఆర్ సెంటర్ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకుని వెళ్ళి వారి ద్వారా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన నేత యువనేత యువ సింహం నారా లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.